హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై చూపిస్తున్నానండి. క్యాటరింగ్ వాళ్ళు మన ఫంక్షన్లలో చేసే రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దొండకాయ ముక్కలకి తోడుగా కొద్దిగా శనగపిండి కూడా తగిలించేసి ఫ్రై చేస్తే పకోడీలాగా భలే ఉంటాయి. అసలు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే దొండకాయ ముక్కలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకే మందంగా ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఇంకా అందే ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత ఇందులోకి వాటర్ని వేయాల్సిన అవసరమే లేదండి. దొండకాయ ముక్కలకి తడి ఉంటుంది కదా, దాంతోనే కలిపేయచ్చు. ఇలా జస్ట్ పిండంతా కూడా దొండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దొండకాయ ముక్కలకి పిండంతా కోట్ చేసిన తర్వాత ఈ విధంగా లైట్గా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువగా పిండి వేసి కలిపేస్తే పకోడీలాగా వస్తే అంత బాగుండదు, క్రిస్పీగా అవుతాయి, అలాగే ఆయిల్ కూడా మారుతాయి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి 1 పావు కప్పు వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న ముక్క వేసి చూసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే ముక్కల్ని వేసుకోండి. నేను తీసుకున్న ముక్కల్లో 1/2 ముక్కల్ని ఇక్కడ వేశానండి. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత అస్సలు కదపకుండా 1 నిమిషం పాటు అలాగే వేగనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత నెమ్మదిగా 2 సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలపకూడదండి. మనం ఎక్కువగా కలిపేస్తే పైన వేసిన శనగపిండి కోటింగ్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంటని మాత్రం లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా పెట్టేస్తే పైన వేసిన శనగపిండి కోటింగ్ అనేది ఈజీగా మాడిపోతుంది, ముక్కలేమో అసలు వేగకుండా ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దొండకాయ ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పిండి కూడా మంచి రంగులోకి వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ముక్కలు ఇలా కనిపిస్తాయి కానీ బాగా వేగిపోతాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ముక్కలు అనేవి 100% కుక్ అయిపోతాయి కానీ అంత క్రిస్పీగా ఉండదు. పైన ఉన్న శనగపిండి అనేది క్రిస్పీగా తగులుతుంది మనకి. ఇలా వేయించిన 2 వాయిల దొండకాయ ముక్కల్ని పక్కకు పెట్టేసుకొని పాన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని అదే ఆయిల్ని ఫిల్టర్ చేసి కొద్దిగా వేసుకోండి. ఈ ఆయిల్ కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నానండి. మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ పల్లీలు ఈ విధంగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఈ పోపు దినుసుల్ని కూడా చిటపటమైనంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా నెక్స్ట్ ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని అలాగే దొండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఇందులోకి కావాలి అని అనుకుంటే నార్మల్ కారానికి బదులుగా ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే నార్మల్ కారమే వేస్తున్నాను. 2 టీ స్పూన్ల వరకు నార్మల్ కారాన్ని అలాగే టేస్ట్కి తగినంత ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. ఇంకా ఈ ఫ్రై మాత్రం 3-4 డేస్ పాటు బయట ఉంచినా కూడా ఖరాబ్ అవ్వదండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే వేడివేడి అన్నంలోకి కొద్దిగంత ఫ్రై పెట్టుకొని తింటే అసలు అదిరిపోతుంది అనుకోండి. ఇలా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది, అసలు మిస్ అవ్వదు టేస్ట్. దొండకాయలంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3-4 డేస్ పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఎమ్మీ రెసిపీస్తో రోజు ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.